అక్కా, నగరంలో మా ఫ్రెండ్స్ అందరికి ఈమెయిల్ ఖాతాలు ఉన్నాయి. నాకు కూడా ఒకటి కావాలని ఆసక్తిగా ఉంది. నేను కూడా ఒక ఈమెయిల్ అకౌంట్ ఓపెన్ చెయ్యొచ్చా? తప్పకుండా రోహన్, మీరు కూడా వివిధ ఈమెయిల్ సేవల ద్వారా ఈమెయిల్ అకౌంట్ ఓపెన్ చెయ్యొచ్చు. కానీ ఎలా అక్కా? ఈమెయిల్ గురించి నాకేమీ తెలీదు. సరే, ఇప్పుడు నేను ఈమెయిల్ సర్వీస్ ద్వారా ఎలా ఈమెయిల్ అకౌంట్ ఓపెన్ చేయాలో చూపిస్తాను. ఓకే అక్కా. ఈమెయిల్ లేదా ఎలక్ట్రానిక్ మెయిల్ ఇంటర్నెట్లో మెసేజ్లను ఎక్స్చేంజ్ చేసే పద్ధతి. ఈమెయిల్ అనేక విభాగాలు కలిగి ఉంది. రెసిపియంట్స్ ఫీల్డ్, సబ్జెక్ట్ ఫీల్డ్ మరియు మెసేజ్ ఏరియా. మీరు ఈ అప్లికేషన్ ఉపయోగించడానికి ఒక ఈమెయిల్ అకౌంట్ కలిగి ఉండాలి. వెబ్లో జీమెయిల్, యాహూ మరియు హాట్మెయిల్ వంటి ఉచిత చాలా ఈమెయిల్ సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ వెబ్సైట్లలో ఏ ఒకదానిలో అయినా కానీ లేదా అన్నిట్లో మీ సొంత మెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈమెయిల్ అకౌంట్ క్రియేట్ చేయడానికి మొదట వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు అడ్రస్ బార్లో www.gmail.com టైప్ చేయండి. తరువాత గో బటన్ క్లిక్ చేయండి లేదా ఎంటర్ నొక్కండి. ఆ తర్వాత క్రియేట్ అన్ అకౌంట్ బటన్పై క్లిక్ చేసి చేయండి. ఇప్పుడు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేయండి. అప్పుడు తరువాత నెక్స్ట్ బటన్పై క్లిక్ చేయండి. ఆపై కంటిన్యూ టు జీమెయిల్ బటన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఈమెయిల్ అకౌంట్ ఉపయోగించవచ్చు. మీ ఈమెయిల్ అకౌంటును యాక్సెస్ చేయడానికి ముందుగా సైన్ ఇన్ చేయాలి. దీని కొరకు మొదట మీరు జీమెయిల్ హోమ్ పేజీకి వెళ్తే స్క్రీన్ కుడి వైపున మీ యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ టైప్ చేసి దిగువన ఉన్న సైన్ ఇన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీ అకౌంట్ పేజీ చూడవచ్చు. ఇందులో ఇన్బాక్స్, ఇంపార్టెంట్, సెంట్ మెయిల్, డ్రాఫ్ట్ మరియు కంపోజ్ లాంటివి చాలా లింక్స్ ఉంటాయి. ఈ లింక్స్ ఈమెయిల్ కు సంబంధం కలిగి ఉంటాయి. ఇన్బాక్స్ అన్ని ఇన్కమింగ్ మెయిల్స్ కలిగి ఉంటుంది. ఇన్బాక్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఇన్కమింగ్ మెయిల్స్ ను చూడవచ్చు. మీరు ఆన్లైన్లో ఉన్న ఫ్రెండ్స్తో చాట్ కూడా చేయవచ్చు. కుడివైపున మీరు పొందిన మెయిల్స్ ఉంటాయి. వాటి మీద క్లిక్ చేస్తే చూడటానికి ఓపెన్ అవుతాయి. మీరు పొందిన మెయిల్కి సమాధానం ఇవ్వాలనుకుంటే మెయిల్ కుడి పక్కన యారో క్లిక్ చేసి రిప్లై మీద క్లిక్ చేయాలి. అప్పుడు సమాధానపు బాక్స్ ఓపెన్ అవుతుంది. మీ సమాధానం టైప్ చేసి ఆ విండో పైన ఉన్న సెండ్ బటన్ క్లిక్ చేయాలి. అక్కా, నా స్నేహితులకి ఈమెయిల్ ఎలా పంపించాలి? ఇది చాలా సులభం రోహన్. ఈ కింది సూచనలను పాటించండి. మొదట కంపోజ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఒక కొత్త మెసేజ్ విండో ఓపెన్ అవుతుంది. తరువాత ఎవరికైతే మెయిల్ పంపుతున్నామో వాళ్ల ఈమెయిల్ ఐడిని టూ ఫీల్డ్లో టైప్ చేయాలి. చాలా వ్యక్తులకు పంపాలి అనుకుంటే వాళ్ల మెయిల్ ఐడీలను టూ ఫీల్డ్లో కామా ఉపయోగించుకుంటూ టైప్ చేయాలి. ఇప్పుడు సబ్జెక్ట్ ఫీల్డ్లో మీ మెసేజ్ సబ్జెక్టును టైప్ చేయండి. ఆ తర్వాత మెసేజ్ ఏరియాలో మీ మెసేజ్ను టైప్ చేయండి. అలాగే అటాచ్ ఫైల్ లింక్ ఉపయోగించి డాక్యుమెంట్స్ మరియు పిక్చర్స్ను అటాచ్ చేయవచ్చు. మీ అవసరాన్ని తగ్గట్టుగా మెసేజ్ను ఫార్మాట్ చేసుకోవడానికి మెసేజ్ ఏరియా పైన ఫార్మాటింగ్ బటన్లు ఉంటాయి. ఆ తర్వాత సెండ్ బటన్ క్లిక్ చేసి మీ మెసేజ్ను పంపవచ్చు. అన్ని విజయవంతంగా పంపబడిన ఈమెయిల్లను సెండ్ మెయిల్ ఫోల్డర్లో నిల్వ చేయబడతాయి. మీ పూర్తి కాని ఈమెయిల్స్ కొన్ని డ్రాఫ్ట్ ఫోల్డర్లో నిల్వ చేయబడతాయి. మీరు ఈ డ్రాఫ్ట్ ఏ సమయంలో అయినా పూర్తి చేసి పంపించవచ్చు. కొత్త మెయిల్ను పంపటానికి ముందుగా న్యూ లేదా కంపోజ్ బటన్ క్లిక్ చేయాలి.
తరువాత 2 బాక్స్ క్లిక్ చేసి మీరు మెయిల్ పంపడానికి వ్యక్తి యొక్క ఈమెయిల్ ఐడి టైప్ చేయండి. మీరు మరొక వ్యక్తికి మీ మెసేజ్ యొక్క కాపీని పంపాలి అనుకుంటే సిసి బాక్స్లో ఆ వ్యక్తి యొక్క ఈమెయిల్ ఐడి టైప్ చేయండి. సిసి అంటే కార్బన్ కాపీ. ఇప్పుడు విషయం బాక్స్లో మీ మెసేజ్ యొక్క ఒక చిన్న శీర్షిక టైప్ చేయండి. ఆపై సబ్జెక్ట్ బాక్స్ కింద ఖాళీ స్పేస్లో క్లిక్ చేయాలి. ఇది మీ మెసేజ్ను టైప్ చేసే ప్రదేశం. ఇన్ఫర్మేషన్ అందించినందుకు కృతజ్ఞతలు అక్క. నేను మా స్నేహితులకు ఈమెయిల్కు రిప్లై ఎలా ఇవ్వాలి? మొదట మెసేజ్ను ఎంచుకోండి, తరువాత రిప్లై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు వెంటనే కంపోజ్ పేజీకి వెళ్తారు. పంపిన వారి ఈమెయిల్ ఐడి మరియు సబ్జెక్ట్ ఇదివరకే ఫిల్ చేయబడి ఉంటాయి. ఇప్పుడు సబ్జెక్ట్ బాక్స్ కింద స్పేస్ మీద క్లిక్ చేయండి. మీ మెసేజ్ను టైప్ చేయండి. మీరు డ్రాఫ్ట్గా మెసేజ్ను సేవ్ చేయాలనుకుంటే సేవ్ డ్రాఫ్ట్ లేదా సేవ్ నౌ క్లిక్ చేయండి. ఆపై మీ మెసేజ్ను పంపడానికి సెండ్ పై క్లిక్ చేయాలి. పిక్చర్, ఫైల్ లేదా డాక్యుమెంట్ని కానీ మీ ఈమెయిల్ మెసేజ్కు అటాచ్ చేసి పంపించవచ్చు. మొదట కంపోజ్ పేజీ దిగువన అటాచ్ ఫైల్స్ ఐకాన్ పై క్లిక్ చేయాలి. ఒక కొత్త విండో పాపప్ ఓపెన్ అవుతుంది. ఏ ఫోల్డర్లో సేవ్ చేశారో ఆ ఫైల్ను ఎంచుకోమని అడుగుతుంది. బ్రౌజ్ చేసి మీకు కావలసిన ఫైల్ను క్లిక్ చేయండి. తరువాత విండోలో ఓపెన్ క్లిక్ చేయండి. ఫైల్ అటాచ్ చేసినప్పుడు ఆ ఫైలు సబ్జెక్ట్ బాక్స్ కింద డిస్ప్లే అవుతుంది. అప్పుడు మీ మెసేజ్ను పంపడానికి సెండ్ పై క్లిక్ చేయండి. ఒక మెసేజ్ను లేదా అనేక మెసేజ్లను డిలీట్ చేయడానికి మొదట ఇన్బాక్స్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత మీరు డిలీట్ చేయాలనుకున్న మెసేజ్ల పక్కన ఉన్న చెక్ బాక్స్లను క్లిక్ చేసి ఉన్న పేజీ పైన ఉన్న డిలీట్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఈమెయిల్ నుండి ఎగ్జిట్ చేయడానికి సైన్అవుట్ క్లిక్ చేయాలి. చాలా వాటిలో సైన్అవుట్ బటన్ని విండో యొక్క కుడి వైపు భాగాన ఉంటుంది. మీరు పొందిన ఈమెయిల్కి సమాధానం ఇవ్వాలనుకుంటే రిప్లై బటన్ను ఎంచుకోవాలి. మీరు పొందిన ఈమెయిల్లోని అన్ని మెయిల్ ఐడీలకు సమాధానం ఇవ్వాలనుకుంటే రిప్లై ఆల్ బటన్ను ఎంచుకోవాలి. ఇంతకుముందు మీ మెయిల్లో ఎవరైనా వ్యక్తి యాడ్ అయి లేకుంటే అదే సమాచారాన్ని ఫార్వర్డ్ చేయాలనుకుంటే ఆ వ్యక్తికి పంపాలనుకుంటే ఫార్వర్డ్ బటన్ని క్లిక్ చేసి వాళ్ల మెయిల్ని టైప్ చేసి పంపించవచ్చు. వారి మెయిల్ ఐడి టైప్ చేసి సెండ్పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ అకౌంట్లోకి లాగిన్ చేసి ఈమెయిల్ కంపోజ్ చేసి ఫోటో అటాచ్ చేసి మీ ఫ్రెండ్కి పంపుదాం. అవునక్క, దీన్ని ప్రయత్నించాలని నాకు ఆసక్తిగా ఉంది. స్టెప్ 1, జీమెయిల్ హోమ్ పేజ్లో మీ యొక్క ఈమెయిల్ ఐడి మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ఇన్ క్లిక్ చేయండి. స్టెప్ 2, కంపోజ్ బటన్ క్లిక్ చేయండి. ఒక కొత్త మెసేజ్ విండో డిస్ప్లే అవుతుంది. స్టెప్ 3, 2 ఫీల్డ్లో మీ స్నేహితుని యొక్క ఈమెయిల్ ఐడి టైప్ చేయండి. స్టెప్ 4, సబ్జెక్ట్ ఫీల్డ్లో మీ మెసేజ్ యొక్క సబ్జెక్టును టైప్ చేయండి. స్టెప్ 5, ఫోటో అటాచ్ చేయడానికి అటాచ్ ఫైల్పై క్లిక్ చేయండి. స్టెప్ 6, ఒక కొత్త విండో డిస్ప్లే అవుతుంది. ఫోటో ఎంచుకొని ఓపెన్ క్లిక్ చేయండి. స్టెప్ 7, మెసేజ్ బాక్స్లో మీ మెసేజ్ టైప్ చేయండి. స్టెప్ 8, ఈమెయిల్ పంపించడానికి సెండ్ బటన్ నొక్కండి. మీరు అనేక ఆసక్తికర మార్గాల ద్వారా ఇంటర్నెట్ను ఉపయోగించవచ్చు. అలాంటిదే ఒకటి మనం మాట్లాడిన విషయాలను అంటే వాయిస్ మెయిల్ పంపవచ్చు లేదా ఇంటర్నెట్ను మొబైల్ ఫోన్ లాగా ఉపయోగించవచ్చు. నిజమా అక్క? వావ్, అది చాలా అద్భుతంగా ఉంది. అవును రోహన్, ఇంటర్నెట్ను టెలిఫోన్ లాగా ఉపయోగించే సర్వీసెస్ ఉన్నాయి.
వాటిలో కొన్నింటి గురించి దయచేసి నాకు చెప్పగలరా? తప్పకుండా. ఇప్పుడు అలాంటి సర్వీసెస్ గురించి తెలుసుకుందాం. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అను టెక్నాలజీని ఇంటర్నెట్ ఫోన్ సర్వీసెస్ కోసం ఉపయోగిస్తారు. విఓఐపి ద్వారా విఓఐపి సర్వీసెస్ ప్రొవైడర్ మరియు స్టాండర్డ్ కంప్యూటర్ ఆడియో సిస్టమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో కాల్స్ చేయవచ్చు. విఓఐపి సంప్రదాయ సుధార టెలిఫోన్ కాల్స్ పైన గణనీయంగా పొదుపు ధర అందిస్తాయి. విఓఐపి యొక్క ప్రధాన ఉదాహరణ స్కైప్. ఇప్పుడు స్కైప్ డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్ ఎలా చేయాలో తెలుసుకుందాం. స్కైప్ ఒక కమ్యూనికేషన్ టూల్. దీని ద్వారా మీరు ఉచితంగా ప్రపంచంలోని ఏ భాగంలో ఉన్నా ఎవరితోనైనా ఇంటర్నెట్ ద్వారా మాట్లాడవచ్చు. మీరు దీనిని ఉపయోగించి మీ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ నుండి ఇతర స్కైప్ యూజర్స్తో ఉచితంగా మరియు ల్యాండ్లైన్ లేదా మొబైల్ ఫోన్లకు రుసుముతో కాల్స్ చేయవచ్చు. స్కైప్ ఇన్స్టెంట్ మెసేజింగ్, ఫైల్ ట్రాన్స్ఫర్, వాయిస్ కాల్స్ మరియు వీడియో కాల్స్ వంటి ఫీచర్లు కలిగి ఉంది. స్కైప్ డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్ చేసే క్రమం. ముందుగా స్టార్ట్ బటన్ క్లిక్ చేసి ఆపై ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ పై క్లిక్ చేయండి. ఒకసారి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అయిన తరువాత అడ్రస్ బార్లో www.skype.com అని టైప్ చేయండి. ఇప్పుడు గో బటన్ లేదా ఎంటర్ ప్రెస్ చేయండి. స్కైప్ హోమ్ పేజీ ఓపెన్ అవుతుంది. అప్పుడు డౌన్లోడ్ లింక్ పై క్లిక్ చేయండి. కంప్యూటర్ డివైస్ డిఫాల్ట్గా ఎంపిక చేయబడుతుంది. ఆ తరువాత గెట్ స్కైప్ ఫర్ విండోస్ డెస్క్టాప్ పైన క్లిక్ చేయాలి. స్కైప్ సెటప్ .exe కనిపిస్తుంది. ఇప్పుడు సేవ్ బటన్ క్లిక్ చేసి మీ కంప్యూటర్లో తగిన లొకేషన్లో ఫైల్ను సేవ్ చేయండి. ఆ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేయడానికి మీ కంప్యూటర్లో ఎక్కడ సేవ్ అయ్యుందో అక్కడికి వెళ్లి స్కైప్ సెటప్ .exe ఫైల్ మీద డబుల్ క్లిక్ చేయండి. అప్పుడు ఫైల్ సెక్యూరిటీ వార్నింగ్ ఓపెన్ అవుతుంది. ఆ తరువాత ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేయడానికి రన్ బటన్ క్లిక్ చేయండి. ఇప్పుడు లాంగ్వేజ్ డ్రాప్ డౌన్లో ఇంగ్లీష్ భాషను ఎంచుకొని ఐ అగ్రీ నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత కంటిన్యూ బటన్ క్లిక్ చేయండి. స్కైప్ ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది. ఇన్స్టాలేషన్ పూర్తవడం కోసం వేచి ఉండండి. ఇన్స్టాలేషన్ అయిన తరువాత క్రియేట్ ఎన్ అకౌంట్ బటన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు సైన్అప్ పేజీ చూపిస్తుంది. ఇప్పుడు అవసరమైన వివరాలతో రిజిస్ట్రన్ పేజీని ఫిల్ చేయండి. తరువాత బాక్స్ డిస్ప్లే అయ్యే సెక్యూరిటీ వర్డ్స్ ఎంటర్ చేసి ఐ అగ్రీ కంటిన్యూ బటన్ క్లిక్ చేయండి. మీ స్కైప్ అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు స్కైప్ ఉపయోగించి కాంటాక్ట్స్తో ఇంటరాక్ట్ అవడం ఎలాగో చెప్తాను. ఇవన్నీ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి, చెప్పండి. స్కైప్ని స్టార్ట్ చేయడానికి మీ స్కైప్ నేమ్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి తరువాత సైన్ మీ ఇన్ బటన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు స్కైప్లో కాంటాక్ట్లను యాడ్ చేయాలి. కాంటాక్ట్స్ మెనూ మీద క్లిక్ చేయండి. యాడ్ కాంటాక్ట్ తర్వాత సెర్చ్ స్కైప్ డైరెక్టరీ ఎంచుకోండి. మీరు యాడ్ చేయాలనుకుంటున్న వ్యక్తి యొక్క వివరాలను అందించండి. ఇది ఈమెయిల్, ఫోన్ నంబర్, పేరు మరియు స్కైప్ నేమ్ వివరాలు అడుగుతుంది. కాంటాక్ట్ సెర్చ్ చేసి అప్పుడు కాంటాక్ట్ యాడ్ చేయడానికి యాడ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఒక కాంటాక్ట్ రిక్వెస్ట్ బాక్స్ డిస్ప్లే అవుతుంది. సెండ్ రిక్వెస్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. వ్యక్తి మీ రిక్వెస్ట్ అంగీకరించినప్పుడు అతని లేదా ఆమె పేరు మీ కాంటాక్ట్ లిస్టులో కనిపిస్తుంది. మీరు ఆన్లైన్లో ఉన్న కాంటాక్ట్స్లను ఎంచుకోవడం ద్వారా మీ కాంటాక్ట్స్తో ఇంటరాక్ట్ అవ్వవచ్చు. కాంటాక్ట్ పేరు పక్కన ఉండే గ్రీన్ చెక్ మార్క్ ఆ కాంటాక్ట్ ఆన్లైన్లో ఉన్నట్లు చూపిస్తుంది. కాంటాక్ట్స్ ట్యాబ్ క్లిక్ చేసి మీరు చాట్ చేయాలని భావిస్తున్న వ్యక్తి యొక్క పేరుపై క్లిక్ చేయండి. మీరు చాట్ చేసేవారి పేరుతో చాట్ విండో కనిపిస్తుంది. చాట్ బాక్స్లో
కర్సర్ మూవ్ చేసి మీ మెసేజ్ను టైప్ చేయాలి. మెసేజ్ను పంపడానికి సెండ్ లేదా ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. వాయిస్ కాల్స్ కోసం కాల్ బటన్ క్లిక్ చేయాలి. ఒకవేళ కాంటాక్ట్ మీ కాల్ను అంగీకరిస్తే మీరు అతడితో లేదా ఆమెతో మాట్లాడవచ్చు. కాల్ని ఆపటానికి ఎండ్ కాల్పై క్లిక్ చేయాలి. ఒకవేళ మీ కంప్యూటర్కు వెబ్ కెమెరా ఇన్స్టాల్ అయి ఉంటే అప్పుడు మీరు వీడియో కాల్స్ కూడా చేయవచ్చు. వీడియో కాల్స్ మొదలు పెట్టుటకు వీడియో కాల్ బటన్ని క్లిక్ చేయండి. కాంటాక్ట్ ఎంచుకోవడం ద్వారా మీరు ఫైళ్లను కాంటాక్ట్స్తో షేర్ చేయవచ్చు. కాన్వర్జేషన్ బటన్ ఎంచుకుని సెండ్ బటన్ మరియు ఫైల్ బటన్ ఎంచుకోండి. మీరు సెండ్ చేయాలనుకున్న ఫైల్ను బ్రౌజ్ చేసి ఎంచుకొని ఓపెన్పై క్లిక్ చేయాలి. మీ కాంటాక్ట్స్ కూడా మీకు ఏదైనా ఫైల్ని పంపవచ్చు మరియు పంపిన ఫైల్ నోటిఫికేషన్ విండోలో ఆరెంజ్ కలర్ చెక్ మార్క్లో ఉంటుంది. సేవ్ యాజ్ బటన్ క్లిక్ చేసి మీరు ఫైల్ను రిసీవ్ చేసుకోవచ్చు. అప్పుడు ఫైల్ను ఎక్కడ సేవ్ చేయాలనుకుంటారో ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకుని సేవ్ బటన్ క్లిక్ చేయాలి. ఫైల్ ఓపెన్ చేయడానికి ఓపెన్ ఫైల్ లేదా షో ఇన్ ఫోల్డర్ క్లిక్ చేయాలి. ఒకసారి స్కైప్ ఉపయోగించి తర్వాత స్కైప్ క్లిక్ చేసి సైన్ అవుట్ బటన్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మీ స్కైప్ అకౌంట్ నుండి సైన్ అవుట్ అవుతారు. ఇప్పుడు మీరు స్కైప్ ఎలా ఉపయోగిస్తారో చూస్తాను. తప్పకుండా అక్క. స్టెప్ 1, స్కైప్ స్టార్ట్ చేయండి. స్టెప్ 2, మీ స్కైప్ పేరు మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ క్లిక్ చేయండి. స్టెప్ 3, కాంటాక్ట్ ట్యాబ్ మీద క్లిక్ చేసి మీరు చాట్ చేయాలని భావిస్తున్న ఫ్రెండ్ను ఎంచుకోండి. స్టెప్ 4, సంభాషణ స్టార్ట్ చేయడానికి కాల్ లేదా వీడియో కాల్ బటన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఇలాంటి ప్రయోజనం గల మరొక సర్వీస్ చూపిస్తాను. దానిని హ్యాంగ్అవుట్ అంటారు. హ్యాంగ్అవుటా? అవును, హ్యాంగ్అవుట్. ఇది గూగుల్ అభివృద్ధి చేసిన ఒక ఇన్స్టెంట్ మెసేజింగ్ మరియు వీడియో చాట్ ప్లాట్ఫామ్. ఇది టాక్, గూగుల్ ప్లస్ మరియు హ్యాంగ్అవుట్ అను మూడు మెసేజింగ్ ప్రొడక్ట్స్ల మిశ్రమ వెర్షన్. హ్యాంగ్అవుట్ ద్వారా యూజర్స్ రెండు లేదా ఎక్కువ యూజర్స్తో కన్వర్జేషన్ చేసుకోవచ్చు. హ్యాంగ్అవుట్ అప్లికేషన్ చాలా ఫీచర్స్ కలిగి ఉంది. హ్యాంగ్అవుట్ని ఉపయోగించడానికి స్టెప్స్ అనుసరించండి. ముందుగా హ్యాంగ్అవుట్ చేయడానికి గూగుల్ ప్లస్లోనికి సైన్ ఇన్ చేయాలి. గూగుల్ అకౌంట్ యూజర్స్ కోసం అభివృద్ధి చేసిన ఒక సోషల్ నెట్వర్కింగ్ సైట్ గూగుల్ ప్లస్. ఇప్పుడు హ్యాంగ్అవుట్ ఫ్రేమ్ని గుర్తించండి. హ్యాంగ్అవుట్స్ గూగుల్ పేజ్ ప్లస్ యొక్క కుడి చేతి వైపు ఉంటాయి. తర్వాత కొత్త హ్యాంగ్అవుట్ క్రియేట్ చేయడం కోసం హ్యాంగ్అవుట్స్ లిస్టులో పైన ఉన్న న్యూ హ్యాంగ్అవుట్ను క్లిక్ చేయాలి. ఆ లిస్టు మీ కాంటాక్ట్స్ మరియు గూగుల్ ప్లస్ సర్కిల్స్ లిస్టుకు మారుతుంది. హ్యాంగ్అవుట్లో నేమ్స్ పెట్టాలనుకున్నప్పుడు పేరు పక్కన బాక్స్ను చెక్ చేసుకోవాలి. సెర్చ్ బాక్స్లో పీపుల్స్ మరియు సర్కిల్స్ యొక్క నేమ్, ఈమెయిల్ అడ్రస్ లేక ఫోన్ నంబర్స్ టైప్ చేసి సెర్చ్ చేయవచ్చు. ఇప్పుడు గూగుల్ పేజ్లో హ్యాంగ్అవుట్ చాటింగ్ చేయడానికి ఎవరితో చాట్ చేయాలనుకుంటున్నారో ఆ పర్సన్పై క్లిక్ చేయాలి. అప్పుడు కింద చిన్న విండో ఓపెన్ అవుతుంది. సెండ్ అ మెసేజ్ బాక్స్లో మీ మెసేజ్ను టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి. మీరు మీ కాన్వర్జేషన్కు ఈమెయిల్ యాడ్ చేయాలనుకుంటే చాట్ ఫీల్డ్కు ఎడమవైపు గల స్మైలీ ఫేస్ మీద క్లిక్ చేయాలి. ఇమోట్ ఐకాన్స్ మరియు ఈమెయిల్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఇమోట్ ఐకాన్స్ స్క్రీన్పై ఉన్న ఐకాన్స్ ద్వారా కేటగిరీలుగా వేరు చేయబడి ఉంటాయి. చాట్ ఫీల్డ్కి కుడి పక్కన ఉన్న కెమెరా ఐకాన్ని క్లిక్ చేసి మీ హ్యాంగ్అవుట్కి ఇమేజెస్ యాడ్ చేయవచ్చు. అది సెలెక్ట్ అ ఫోటో ఫ్రమ్ యువర్ కంప్యూటర్ను ఓపెన్ చేస్తుంది.
లేదా మొబైల్ ఫోన్లో అయితే ఆప్షన్ను ఓపెన్ చేస్తుంది. వెబ్ క్యామ్ లేదా మొబైల్ కెమెరాను ఉపయోగించి ఫోటోస్ తీయవచ్చు మరియు షేర్ చేయవచ్చు, లేదా మీ కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్ మెమరీ నుండి కూడా వాటిని షేర్ చేయవచ్చు. మీ చాట్ను వీడియో చాట్లోకి టర్న్ చేయడానికి చాట్ బాక్స్ పైన వీడియో కెమెరా బటన్ను క్లిక్ చేయండి. ఇతర వ్యక్తి మీరు వీడియో చాట్ స్టార్ట్ చేస్తున్న నోటిఫికేషన్ను అందుకుంటారు. మీరు కంప్యూటర్ మరియు మొబైల్ డివైజెస్లలో వీడియో చాట్ చేయవచ్చు. మీరు మీ చాట్ సెట్టింగ్స్లను అడ్జస్ట్ చేయాలనుకుంటే ఆర్చీవ్ సెట్టింగ్స్లను ఎంచుకోవడానికి చాట్ విండోలో గేర్ ఐకాన్ను క్లిక్ చేయండి. మీరు చాటింగ్ చేసే వ్యక్తిని బ్లాక్ చేయవచ్చు. ఒకవేళ మొబైల్ డివైజ్ ఉపయోగిస్తున్నట్లయితే మెనూ బటన్ ప్రెస్ చేసి మెనూలో కనపడే ఆప్షన్ను ఎంచుకోండి. చాట్ విండోలో పైన ఎడమ పక్కన ఉన్న గ్రూప్ హ్యాంగ్అవుట్ క్లిక్ చేసి గ్రూప్ హ్యాంగ్అవుట్ కూడా చేయవచ్చు. చెక్ బాక్స్ని క్లిక్ చేసి హ్యాంగ్అవుట్ని ప్రారంభించవచ్చు. మీరు భవిష్యత్తులో కూడా ఎప్పుడైనా వీక్షించడం కోసం చాట్ను యూట్యూబ్లో సేవ్ చేయవచ్చు. ఇప్పుడు ఈ సంబంధిత యాక్టివిటీలో పాల్గొనండి. రోహన్, ఈ రోజుల్లో ప్రపంచంలో చాలా మంది ఫేస్బుక్ లేదా ఇతర సోషల్ మీడియా సర్వీసెస్ను ఇతరులతో కమ్యూనికేట్ చేయుటకు ఉపయోగిస్తున్నారు. అక్కా, ఈ ఫేస్బుక్ మరియు సోషల్ మీడియా సేవలంటే ఏంటి? నాకు అర్థం కావట్లేదు. ఓ, చింతించకు, నేను వాటి గురించి నీకు చెప్తాను. సోషల్ మీడియా ఇంటర్నెట్ నెట్వర్క్ల ద్వారా ప్రజలు వారు తయారు చేసిన సమాచారాన్ని ఇతరులతో పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటారు. సోషల్ మీడియా ఒక సమూహమునకు దగ్గరగా ఉన్న సహకార సంబంధాలు, సంతృప్తి కలిగిన సమాచారాన్ని సేకరించి అంకిత భావంతో ఆన్లైన్ ద్వారా అందించేది. సామాజిక మీడియా అప్లికేషన్లకు ఉదాహరణలు ఫేస్బుక్, బ్లాగ్లు, ట్విట్టర్ మరియు లింక్డ్ఇన్. వివిధ రకాల సామాజిక మీడియా ఉన్నాయి, వాటి గురించి తెలుసుకుందాం. సామాజిక మీడియా సాధనాల రకాలు: చాటింగ్ ఆన్లైన్, బ్లాగ్, సోషల్ నెట్వర్కింగ్. అంతర్జాలమందు ఆన్లైన్ చాట్ అనేది ఒక రకమైన సమాచార సాధనం. ఇది అప్పటికప్పుడు ఒకరి నుండి అనేక మందికి మాటలని, వీడియోలని మరియు ఫోటోలని, ఎలాంటి సమాచారాన్నైనా నిర్దిష్ట ప్రదేశమునకు పంపించువారి నుండి చేరవలసిన వారికే చేరుతాయి. ఉదాహరణలు యాహూ మెసెంజర్ మరియు జీటాక్. బ్లాగ్. బ్లాగ్ అనేది ఒక వ్యక్తిగత, గ్రూప్ లేదా సంస్థ ద్వారా ఆన్లైన్ పత్రిక. బ్లాగులపై విషయాలను అంతర్జాలము ద్వారా వ్రాయుట వలన ఇటీవల సంఘటనలను లేదా అభివృద్ధులపై ఆసక్తికరమైన చర్చలకు వీలుగా ఉంటుంది. బ్లాగులకు ఉదాహరణలు బ్లాగర్ మరియు వర్డ్ ప్రెస్. సోషల్ నెట్వర్క్ అనేది ఎవరైతే వారి జీవితాల్లో ప్రతిరోజు జరిగే సంఘటనల్ని, చేసిన పనులని, ఆసక్తులని, విశేషాలని, అన్వేషణలని పంచుకుంటూ ప్రజలతో సామాజిక బంధాలు ఏర్పరచుకోవటానికి ఒక మంచి వేదిక వంటిది. సోషల్ నెట్వర్క్స్కి ఉదాహరణలు ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్. ఫేస్బుక్ ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ మీడియా సర్వీసెస్. మీకు ఈ సేవను ఎలా ఉపయోగించుకోవాలో చూపిస్తాను. ఖచ్చితంగా చూపించండి అక్క, నేను ఫేస్బుక్ గురించి తెలుసుకోవడానికి చాలా ఆసక్తి కలిగి ఉన్నాను. ఫేస్బుక్ను ఈ విధానంలో ఉపయోగించాలి. మొదట వెబ్ బ్రౌజర్ను ఓపెన్ చేయాలి. తర్వాత అడ్రస్ బార్లో www.facebook.com టైప్ చేసి గో బటన్ను లేదా కీబోర్డ్లో ఉన్న ఎంటర్ బటన్ను నొక్కండి. సైన్అప్ విండోలో మీ వ్యక్తిగత వివరాలు బాక్స్లో టైప్ చేసి సైన్అప్ బటన్ క్లిక్ చేయాలి. మీకు 3 దశలలో రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
ఇప్పుడు కాంటాక్ట్స్ జోడించుటకు ఫైండ్ ఫ్రెండ్స్ బటన్ని క్లిక్ చేయండి. ఈ దశలో అవసరం లేనప్పుడు కాంటాక్ట్స్ జోడించుటకు ప్రక్రియను వదిలివేయవచ్చు. ఆ తరువాత పేజీలో వివరాలన్నీ పూరించాలి. ఈ దశలో ప్రక్రియను వదిలివేయవచ్చు. ఈ కంప్యూటర్లోని ఫోటోని అప్లోడ్ బటన్ వాడి ప్రొఫైల్ చిత్రాన్ని ఎంచుకోవచ్చు. ఆ తరువాత సేవ్ మరియు కొనసాగించు బటన్ క్లిక్ చేస్తే ఫేస్బుక్ అకౌంట్ తయారవుతుంది. మీరు ఫైండ్ పీపుల్ యు నో అను విభాగం నుండి మీకు పరిచయం ఉన్న స్నేహితుల పేర్లను టైప్ చేయుట ద్వారా లేదా ఈమెయిల్ను టైప్ చేయుట ద్వారా స్నేహితులను మీ అకౌంట్లో జోడించవచ్చు. మీరు ప్రస్తుత స్థితిని కానీ లేదా మీకు సంబంధించిన సమాచారమును కానీ ఫేస్బుక్ నందు కల స్టేటస్ బటన్ను క్లిక్ చేసి ఆ తరువాత మీ స్టేటస్ను టైప్ చేసి పోస్ట్ అను బటన్ను క్లిక్ చేయండి. కాలక్రమం ట్యాబ్లో మీరు మీకు పనిచేయు కార్యాలయం, ప్రస్తుత నగరం, చదువుకున్న పాఠశాల మరియు మీ సంబంధ బాంధవ్యాల స్టేటస్ల గురించి పేర్కొనవచ్చు. కాలక్రమం ట్యాబ్ గల సెర్చ్ బాక్స్ నందు మీ స్నేహితుల పేర్లను టైప్ చేసి వారి ప్రొఫైల్ను వీక్షించవచ్చు. యాడ్ ఫ్రెండ్ బటన్పై క్లిక్ చేసి మీ స్నేహితుడికి లేదా స్నేహితురాలికి అభ్యర్థనను పంపించవచ్చు. ఫేస్బుక్ నందు పని పూర్తయిన ఎడల ఫేస్బుక్ బార్లో గల సెట్టింగ్ ఐకాన్పై క్లిక్ చేసి లాగ్అవుట్ను ఎంపిక చేసుకుని సైన్అవుట్ చేయవచ్చు. ఇప్పుడు మీరు ఫేస్బుక్ అకౌంట్ కలిగి ఉన్నారు. ఇకపై ఎప్పుడైనా మీరు ఫేస్బుక్ సందర్శించడానికి సైన్ఇన్లో మీ యొక్క ఈమెయిల్ లేదా ఫోన్ నంబర్ను టైప్ చేసి మరియు పాస్వర్డ్ను ఎంటర్ చేసి ఉపయోగించవచ్చు. మీరు మీ ఫేస్బుక్ అకౌంట్ కలిగి ఉన్నందున మీకు మీ స్టేటస్లు పోస్ట్ చేయడానికి అనుమతి కలదు. అది మీ స్నేహితులు చూడటానికి వీలుగా ఉంటుంది. ఒక స్టేటస్ మెసేజ్ పోస్ట్ చేయాలంటే మీ స్క్రీన్పై కనిపించే అప్డేట్ స్టేటస్లో కలిగి ఉన్న ఖాళీ డబ్బాలో క్లిక్ చేసి మీ స్టేటస్ మెసేజ్ను టైప్ చేసి ఆ డబ్బా కింద ఉన్న పోస్ట్ పైన క్లిక్ చేయండి. ఒక పోస్ట్ లేదా ఒక ఫోటో లేదా ఏ ఇతర విషయాలపైన మీరు మీ భావాలను వ్యక్తపరచుటకై మెసేజ్ కింద ఉన్న కామెంట్ లింక్పై క్లిక్ చేయండి. ఒక టెక్స్ట్ బాక్స్ అక్కడ కనిపిస్తుంది. మీ అభిప్రాయాలను అక్కడ టైప్ చేసి కీబోర్డ్లో గల ఎంటర్ బటన్ను నొక్కండి. ఫేస్బుక్ బార్ మీ స్నేహితులు ఫ్రెండ్ అభ్యర్థనను, సందేశాలు మరియు ఇటీవల కార్యాచరణలు గురించి తెలుపుతుంది. ఇవ్వబడిన చిత్రంలో అదే హైలైట్ అయి ఉంది. ఫేస్బుక్ అనేక వ్యాపారాలు వాటి వినియోగదారులకు సంకర్షణ మరియు వారి సంస్థ ప్రచారానికి మార్గంగా ఉంది. పెద్ద బ్రాండెడ్ కంపెనీలు మరియు చిన్న దుకాణాల్లో విజయవంతంగా తమ సమూహాల్లో కొత్త వినియోగదారులను చేరుకోవడానికి ఫేస్బుక్ యొక్క సంభావ్యతలను ఉపయోగించుకుంటుంది. ఫేస్బుక్ వ్యాపార ప్రోత్సాహకాలకు ఒక సాధనంగా, ఒక మార్గంలా, ఒక వ్యాపార పేజీని తయారు చేసుకొనుటకు ఉపయోగపడుతుంది. వనరులు ఉపయోగించే స్వేచ్ఛ ఉన్నంత వరకు మీరు సులభంగా సైట్ యొక్క పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవచ్చు. మీ వ్యాపారం కోసం ఒక ప్రొఫైల్ సృష్టించడానికి హోమ్ పేజ్ యొక్క దిగువన ఉన్న క్రియేట్ అ పేజ్ను క్లిక్ చేయండి. స్థానిక వ్యాపారం లేదా స్థలంపై క్లిక్ చేయండి. డ్రాప్ డౌన్ బాక్స్లో జాబితా ఎంపికలు నుండి ఒక వర్గాన్ని ఎంచుకోండి. వాటి అందు మీ వ్యాపారానికి సంబంధించిన వివరాలను, అనగా చిరునామా, నగరం, సంప్రదించుటకు ఫోన్ నంబర్లను నింపండి. అప్పుడు ప్రారంభించండి బటన్పై క్లిక్ చేయండి. తదుపరి విండోలో మీరు మీ వ్యాపారానికి సంబంధించిన వివరాలను పూరించవలసిన అవసరం ఉంది. మీరు మీ వ్యాపార ప్రోత్సాహకం కోసం కొంతవరకు ప్రాథమిక సమాచారాన్ని ఇవ్వవలసి ఉంటుంది. మీ పేజీకి ఒక ప్రొఫైల్ చిత్రాన్ని జోడించడానికి
మీ కంప్యూటర్లో అందుబాటులో ఉన్న ఫోటో ఫైల్ అప్లోడ్ చేయండి, లేదా మీ వెబ్సైట్ నుండి దిగుమతి చేయవచ్చు. మీరు మీ ఇష్టమైన జాబితాకు పేజీ జోడించవచ్చు. మీరు మీ వ్యాపార పేజీ కొరకు చెల్లింపు మోడ్ జోడించడం ద్వారా ఎక్కువ మందికి మీ వ్యాపార సమాచారం చేరవేయగలరు. మీరు ఏ చెల్లింపు పద్ధతి జత చేయకపోతే మీరు ఈ దశను దాటవేయవచ్చు. మీ వ్యాపార పేజీ సృష్టించబడి ఈ విధంగా కనిపిస్తుంది. మీరు మీ పేజీకి చెల్లింపు పద్ధతి జత చేయాలనుకుంటే ఈ విండో కనిపిస్తుంది. అందులో నుంచి మీరు నివసించు దేశం ఇండియా అని సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ అను బటన్పై ఒకసారి క్లిక్ చేసిన వెంటనే ఒక విండోలో మీ కార్డు వివరాలను అడుగుతుంది. మీ కార్డు వివరాలను పూరించి సబ్మిట్ బటన్పై క్లిక్ చేయండి. ఫేస్బుక్ భవిష్యత్తులో మీ కొనుగోళ్లకు మీ చెల్లింపు సమాచారాన్ని సేవ్ చేస్తుంది. మీరు ఎప్పుడైనా ఈ సమాచారాన్ని తొలగించవచ్చు లేదా మార్పులు చేసుకోవచ్చు. మీరు మీ స్నేహితులకు మీ పేజీ సూచిస్తూ మీ పేజీ ప్రజాదరణ పొందేలా చేయవచ్చు. ఆడియన్స్ బిల్డ్ ట్యాబ్పై క్లిక్ చేసి మీ స్నేహితులని లైక్ చేయటానికి ఆహ్వానించవచ్చు. ఇన్వైట్ ఫ్రెండ్స్ పైన క్లిక్ చేయండి. ఒక స్నేహితుల జాబితా మీకు కనబడుతుంది. మీరు వారిపై క్లిక్ చేసే మీ ఫేస్బుక్ పేజీని వీక్షించమని ఆహ్వానించవచ్చు. మీరు మీ సమాచారాన్ని, ప్రొఫైల్ చిత్రాన్ని మీ పేజీపై కనిపించే వివిధ ఐకాన్స్ పై క్లిక్ చేసి మార్చవచ్చు. ఒక స్టేటస్ మెసేజ్ పంపాలంటే స్టేటస్ కింద ఉన్న పెట్టెలో మీ కర్సర్ ఉంచి క్లిక్ చేయండి. మీ మెసేజ్ ను టైప్ చేసి మరియు షేర్ చేయండి. ఒక పోస్ట్ లేదా ఫోటో లేదా ఏ కంటెంట్ మీద వ్యాఖ్యానించడానికి కామెంట్ లింక్ మీద క్లిక్ చేయండి. మీ కామెంట్ ను టైప్ చేసి కీబోర్డ్ మీద ఉన్న ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ నుండి సైన్ అవుట్ చేయడానికి హోమ్ మెసేజ్ ఎగువ కుడి చేతి వైపు కనిపించే డ్రాప్ డౌన్ యారో బటన్పై క్లిక్ చేయండి. మీ ఫేస్బుక్ ఖాతా నుండి నిష్క్రమణ లాగౌట్ బటన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఫేస్బుక్ మీరే ఉపయోగించడానికి ప్రయత్నించండి. అవునక్క, ఇప్పుడు నేను చాలా తెలుసుకున్నాను. స్టెప్ 1. ఫేస్బుక్ హోమ్ పేజీలో మీ ఇమెయిల్ ఐడి లేదా ఫోన్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేయండి మరియు లాగిన్ పై క్లిక్ చేయండి. స్టెప్ 2. ఫోటో అటాచ్ చేసి స్టేటస్ అప్డేట్ చేయడానికి యాడ్ ఫోటోస్ లేదా వీడియో క్లిక్ చేయండి. స్టెప్ 3. ఒక కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఫోటో ఎంచుకొని ఓపెన్ క్లిక్ చేయండి. స్టెప్ 4. టెక్స్ట్ బాక్స్లో మీ స్టేటస్ అప్డేట్ను రాయండి. స్టెప్ 5. మీ స్టేటస్ అప్డేట్ ఇప్పుడు ట్విట్టర్ అను మరొక శక్తివంతమైన సామాజిక నెట్వర్కింగ్ సర్వీస్ గురించి తెలుసుకుందాం. ట్విట్టర్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది యూజర్లను చేరుకొని సమర్థవంతంగా మీ అభిప్రాయాలను పంచుకోవచ్చు. ఇది ఉచితం మరియు చాలా మంది సమర్థవంతంగా, చురుకుగా సమాచారాన్ని పంచుకుంటున్నారు. ట్విట్టర్లో అకౌంట్ క్రియేట్ చేయడానికి దశలు. మొదట ట్విట్టర్లో ఒక ఖాతాను సృష్టించడానికి www.twitter.com వెళ్లి అవసరమైన సమాచారాన్ని నింపి సైన్ అప్ అవ్వండి. మీ ఖాతా సృష్టించి లేదా విజయవంతంగా లాగిన్ చేసిన తరువాత మీరిప్పుడు ట్విట్టర్ ఉపయోగించి ప్రారంభించవచ్చు. మీరు మీ అనుచరులకు కొంత సమాచారాన్ని పంచాలనుకుంటే కంపోజ్ న్యూ ట్వీట్ టెక్స్ట్ బాక్స్లో మీ మెసేజ్ను టైప్ చేసి ఆపై దిగువనున్న ట్వీట్ బటన్పై క్లిక్ చేయండి. ట్వీట్లు కన్సైజ్ ఉంచడానికి కేవలం 140 అక్షరాలకు పరిమితం చేయబడ్డాయి. మీరు ఏ వ్యక్తుల నుంచి ట్వీట్లు రావాలనుకుంటున్నారో వారిని ఫాలో అవ్వాలి. హోమ్ పేజీ నను గల మెనూ ట్యాబ్లో ఉన్న ఫాలో బటన్పై క్లిక్ చేయండి. మీరు ఫాలో కావాలనుకున్న వ్యక్తులని చేరుటకు తోడ్పడుతుంది.
ఒక జాబితాకు ఎవరైనా జోడించాలంటే వారి ప్రొఫైల్పై క్లిక్ చేసి టూల్ బార్లో యాడ్ ఆర్ రిమూవ్ ఫ్రమ్ లిస్ట్ను సెలెక్ట్ చేయండి. మీ జాబితాలో ఒక మెను పాపప్ అవుతుంది. మీరొక కొత్త జాబితా సృష్టించడానికి ఎంచుకోవచ్చు లేదా ఇప్పటికే ఉన్న ఒక వ్యక్తిని జోడించవచ్చు. మీ ప్రొఫైల్ చిత్రాన్ని అప్లోడ్ చేయాలంటే యూజర్ నేమ్ కింద ఉన్న డ్రాప్డౌన్ మెనూలో గల సెటింగ్స్ బటన్పై క్లిక్ చేయండి. ఆ తర్వాత ప్రొఫైల్ ఆప్షన్ను ఎంచుకొని చూజ్ ఫైల్ సెలెక్ట్ చేసుకొని మీ కంప్యూటర్లో సేవ్ చేసి ఉన్న మీ చిత్రాన్ని క్లిక్ చేసి ఓకే చేయండి. ఈ చిత్రం సైట్లో మీ పేరుతో ప్రదర్శించబడుతుంది. ఇదొక జేపీజీ, జీఐఎఫ్ లేదా పిఎన్జీ ఫైల్ అయి ఉండాలి మరియు 700 KB కంటే చిన్న సైజు కలిగి ఉండాలి. మీరు మీ పేరు, నగరం లేదా వెబ్సైట్ వంటి మిగిలిన ప్రొఫైల్ వివరాలను పూర్తి చేయవచ్చు. మీరు మీ ట్వీట్లు ఫేస్బుక్లో పోస్ట్ చేయాలనుకుంటే ప్రొఫైల్ పేజీ యొక్క దిగువన పోస్ట్ యువర్ ట్వీట్స్ టు ఫేస్బుక్ బటన్ పైన క్లిక్ చేయండి. ట్వీట్ మీడియా మరియు ప్రైవసీ సెట్టింగ్లను సమీక్షించండి. ఇవి మీ సెట్టింగ్ల అకౌంట్ ట్యాబ్ కింద ఉంటాయి. తగిన బాక్స్ను చెక్ చేసి సేవ్ చేంజెస్పై క్లిక్ చేయండి. క్రమానుగతంగా మీ పాస్వర్డ్ను మార్చండి. మీ పాస్వర్డ్ను క్రమానుగతంగా మారుస్తూ మీ అకౌంట్ను ప్రొటెక్ట్ చేసుకోండి. అలా చేయుటకు సెట్టింగ్లు కింద పాస్వర్డ్ ట్యాబ్పై క్లిక్ చేసి మీ పాత పాస్వర్డ్ను టైప్ చేసి 2 సార్లు మీ కొత్త పాస్వర్డ్ నమోదు చేయండి. పూర్తవగానే చేంజ్పై క్లిక్ చేయండి. మీరు ట్విట్టర్ నుంచి ఈమెయిళ్లు రిసీవ్ చేసుకున్నప్పుడు నిర్ణయించుకుంటారు. నోటిఫికేషన్స్ ట్యాబ్ కింద యాక్షన్ లిస్ట్ ఉంటుంది. మీరు ఈమెయిల్ కావాలనుకుంటే ఆ యాక్షన్ చెక్ బాక్స్లు క్లిక్ చేయండి. ప్రతి ప్రొఫైల్ డిఫాల్ట్ బ్యాక్గ్రౌండ్ మరియు కలర్ స్కీమ్తో ప్రారంభమవుతుంది. మీరు ఈ దశల ద్వారా పర్సనలైజ్ చేసుకోవచ్చు. సెట్టింగుల డిజైన్ మీద క్లిక్ చేయండి. మీరు అందించిన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ నుండి ఒకటి ఎంచుకోండి లేదా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనే బటన్పై క్లిక్ చేసి మీ సొంత ఇమేజ్ అప్లోడ్ చేయవచ్చు. అప్పుడు మీ కంప్యూటర్ నుండి అప్లోడ్ ఫైల్ ఎంచుకోండి, దానిపై క్లిక్ చేయండి. మీరు కూడా చేంజ్ డిజైన్ కలర్పై క్లిక్ చేసి రంగులను మార్చవచ్చు. ట్విట్టర్ ఉపయోగించడం. స్టెప్ 1. ట్విట్టర్ హోమ్ పేజీలో మీ ఈమెయిల్ ఐడి లేదా ఫోన్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేయండి మరియు సైన్ఇన్ పై క్లిక్ చేయండి. స్టెప్ 2. ఫోటోతో ట్వీట్ చేయడానికి కంపోజ్ న్యూ ట్వీట్ టెక్స్ట్ బాక్స్లో మీ మెసేజ్ను టైప్ చేయండి. స్టెప్ 3. యాడ్ ఫోటోపై క్లిక్ చేయండి. ఒక కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఫోటో ఎంచుకొని ఓపెన్ క్లిక్ చేయండి. స్టెప్ 4. ట్వీట్ బటన్పై క్లిక్ చేయండి. రోహన్, మీరు చాలా సులభంగా ఫేస్బుక్ మరియు ట్విట్టర్ ఆపరేట్ చేయగలరని చెప్పగలను. ఖచ్చితంగా అక్క. రోహన్, మీరు ఉపయోగించగల సమాచారం చాలా అందించే కొన్ని వెబ్సైట్లు కూడా ఉన్నాయి, తెలుసా? లేదక్కా, ఏ సైట్లో నాకు చెప్పవా? వెల్, యూట్యూబ్ మరియు వికీపీడియా ఈ 2 ప్రసిద్ధ వెబ్సైట్లు. వీటి ద్వారా మీరు సమాచారాన్ని పంచుకోవడం లేదా సమాచారం పొందవచ్చు. యూట్యూబ్ గూగుల్ అందించే ఉచిత వెబ్సైట్. ఇది యూట్యూబ్ ప్రజల బిలియన్ల కనుగొనడానికి, చూడటానికి మరియు నిజానికి సృష్టించిన వీడియోలను భాగస్వామ్యం చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. 2005 స్థాపించబడిన ఒక వీడియో షేరింగ్ వేదిక. యూట్యూబ్ ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఇతరులతో కనెక్ట్ అవడానికి, తెలియజేయడానికి మరియు ప్రేరేపితులవడానికి ఒక ఫోరంను అందిస్తుంది మరియు అసలైన కంటెంట్ క్రియేట్ కర్తలు మరియు
పెద్ద మరియు చిన్న ప్రకటనకర్తలకు ఒక పంపిణీ వేదికగా పనిచేస్తుంది. యూట్యూబ్ అమలు చేయడానికి దానికి ఇంటర్నెట్ కనెక్టివిటీ, అడోబ్ షాప్ ప్లేయర్ మరియు ఒక స్పీకర్ కలిగి ఉండాలి. మొదట స్టార్ట్ బటన్ మరియు ఓపెన్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ క్లిక్ చేయండి. అప్పుడు చిరునామా బార్లో www.youtube.com మరియు గో బటన్ లేదా ఎంటర్ నొక్కండి. యూట్యూబ్ వెబ్లోడ్ మీరు పేజీ యొక్క ట్యాబ్ శోధన బార్ చూడగలరు. ఇప్పుడు టైప్ శోధన అంశాలను లేదా శోధన పదాలు మరియు శోధన బటన్ లేదా ఎంటర్ నొక్కండి. శోధన అంశాలకు వ్యతిరేకంగా వీడియో లింకులు జాబితా తెరపై కనిపిస్తాయి. అప్పుడు సంబంధిత వీడియో చూడటానికి లింక్పై క్లిక్ చేయండి. మీరు ఎంచుకున్న వీడియో వీడియో ప్లేయర్లో ప్లే అవుతుంది. చూడండి, మీరు నాటకం లేదా విరామం, వాల్యూమ్, మ్యూట్, మొత్తం సమయం మార్పు, నాణ్యత మరియు పూర్తి స్క్రీన్ వంటి వీడియో ప్లేయర్ కింద వివిధ కంట్రోలర్స్ చూడగలరు. మీరు కింది వీడియోను వీడియో వివరముల వ్యాఖ్యలు వెదుక్కోవచ్చు. మీరు ప్రసిద్ధంగా సాధారణ వీడియోలను వీక్షించడానికి ఒక ఖాతా అవసరం లేదు. యూట్యూబ్ కాని మీరు ప్రైవేట్ వీడియోలను వీక్షించడానికి లాగిన్ ఖాతా అవసరం. మీ గూగుల్ అకౌంట్ ఉపయోగించి యూట్యూబ్కు సైన్ ఇన్ చేయడానికి యూట్యూబ్ వెబ్ పైన కుడి చేతి మూలలో బటన్ సైన్ క్లిక్ చేయండి. గూగుల్ పేజీ సైన్ ఇన్ కనిపిస్తుంది. ఇప్పుడు మీ ఈమెయిల్ మరియు పాస్వర్డ్ టైప్ మరియు బటన్ సైన్ క్లిక్ చేయండి. మీరు గూగుల్ ఖాతాను కలిగి లేకపోతే అప్పుడు మీరు దీన్ని సృష్టించడానికి అవసరం. యూట్యూబ్ పేజీ కనిపిస్తుంది. మొదటిసారి వినియోగదారుల కోసం మీ ఛానల్ ఏర్పాటు అడుగుతాం మరియు లింగ మరియు పుట్టిన తేదీ వంటి కొన్ని వ్యక్తిగత వివరాలు ఇస్తుంది. ఆ వివరాలు పూరించండి మరియు యూట్యూబ్ పేజీ కనిపిస్తుంది. బటన్ అప్లోడ్ పై క్లిక్ చేయండి. బాక్స్ శోధన పక్కన అప్లోడ్ బటన్ పై క్లిక్ చేయండి. అప్పుడు లింక్ అప్లోడ్ ఫైళ్లను ఎంచుకోండి. ఇప్పుడు మీ కంప్యూటర్ ద్వారా బ్రౌజ్ మరియు అప్లోడ్ కావాల్సిన చిత్రాలు ఎంచుకోండి. ఓపెన్ బటన్ పై క్లిక్ చేయండి. మీరు అప్లోడ్ మొదలవడాన్ని చూస్తారు మరియు పురోగతి వెబ్ పేజీలో ప్రదర్శించబడుతుంది. అప్లోడ్ పూర్తయింది అని మెసేజ్ పొందినప్పుడు ఒక మెసేజ్ పూర్తి అప్లోడ్ కనిపిస్తుంది మరియు వీడియో లింక్ కూడా ప్రదర్శించబడుతుంది. మీరు యూట్యూబ్లో తరువాత వీడియో చూడవచ్చు. మీరు శీర్షిక మరియు వివరణ జోడించడానికి మరియు ప్రదర్శించబడుతుంది పేజీలో వీడియో గోప్యత సెట్టింగ్ను సెట్ చేయవచ్చు. వీడియో అప్లోడ్ చేసిన తరువాత మీరు ప్రైవసీ సెట్టింగ్ని మార్చలేరు లేదా వీడియో మేనేజర్ ఉపయోగించి వీడియో తొలగించవచ్చు. మొదట వీడియో మేనేజర్పై క్లిక్ చేయండి. అప్పుడు డిలీట్ వీడియోపై క్లిక్ చేయాలి. ఒక నిర్ధారణ మెసేజ్ ప్రదర్శించబడుతుంది. బటన్పై క్లిక్ చేయండి. అవును తొలగించు మరియు మీ వీడియో తొలగించబడ్డారు. ఇప్పుడు మీ అంతటా మీరే యూట్యూబ్ ఎలా ఉపయోగించు వికీపీడియా వెబ్సైట్లో ఉంచబడింది. ఎవరైనా చదవడానికి అనుమతిస్తుంది. వెబ్ అప్లికేషన్ లేదా సవరించడానికి ఉంది. సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి కింది దశలను అనుసరించండి. www.wikipedia.org వెబ్సైట్కు వెళ్ళండి. అప్పుడు శోధన బార్లో టెక్స్ట్ టైప్ భాషను ఎంచుకోండి మరియు తరువాత బాణం బటన్ నొక్కండి. తదుపరి పేజీ మీరు కావాల్సిన సమాచారాన్ని ప్రదర్శిస్తుంది. పేజీ యొక్క ట్యాప్ భాగం పేజీ యొక్క ప్రతి విభాగానికి హైపర్ లింక్ కలిగి పేజీ యొక్క కంటెంట్లను కలిగి మీరు నేరుగా ఆ విభాగానికి వెళ్లి ఒక నిర్దిష్ట విభాగంలో క్లిక్ చేయవచ్చు. సంబంధిత వ్యాసాలు వివిధ లింకులు ఇవ్వడం ఇక్కడ సాధారణంగా అన్ని పేజీలు రెండవ గత సంబంధించిన లింకులు ప్రదర్శించబడుతుంది. ఇక్కడ విభాగం మరియు చివరి విభాగంగా సూచనలుగా కూడా చూడండి చేశారు.
ఈ వికీపీడియాలో ఒక వ్యాసం సవరించడం కోసం ఈ కింది దశలను చూడండి. మొదట, మీరు ఇప్పటికే ఉన్న యూజర్ ఉంటే సైన్ ఇన్ లేదా ఖాతా సృష్టించుకోండి. విజయవంతమైన సైన్ ఇన్ తరువాత ఎడిట్ లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఆ పేజీ కోసం టెక్స్ట్ కలిగి సవరణ విండో తెరుచుకోవడం. మీరేదైనా టైప్ చేయడం కానీ ఏదైనా మార్పు చేయడం కానీ చెయ్యొచ్చు. మీరు పేజీ ఎగువన సవరించు ఎంపికను చూడకపోతే అది పేజీ బహుశా ఎందుకంటే హానికరమైన మార్పులు అధిక సంఘటనలను సవరణ నుండి రక్షించబడింది అని అర్థం. మీరు వ్యాసం యొక్క ఒక భాగంలో చిన్న మార్పులు చేస్తూ ఉంటే ఆ విభాగంలో పక్కనే మార్చు లింక్పై క్లిక్ చేయండి. ఈ మీరు మొత్తం వ్యాసం తెరవకుండా వ్యాసం యొక్క ఒక భాగంలో మార్పులు చేయడానికి అనుమతిస్తుంది. ఇప్పుడు క్లుప్తంగా పేజీ దిగువన సారాంశం బాక్స్లో మీ మార్పులను వివరించడానికి సహాయపడుతుంది. షో ప్రివ్యూ బటన్పై క్లిక్ చేసి మీ మార్పులను ప్రివ్యూ. మీరు మీ పని సంతృప్తి ఒకసారి సేవ్ పేజీ బటన్ నొక్కండి. వికీపీడియాలో పేజీ సృష్టించే ముందు మీరు కొన్ని విషయాలను గమనించాలి. ఒక పేజీ సృష్టించడానికి ముందు ఇప్పటికే వ్యాసం కోసం శోధించండి. ఒక వ్యాసం సృష్టించడానికి ముందు బహుశా కొద్దిగా వేరే పేరుతో అదే అంశంపై వ్యాసం ఇప్పటికే లేదు నిర్ధారించుకోండి ప్రయత్నించండి. మీరు రాసే సమాచారం మూలాల సేకరించండి. డబ్ల్యూపీ చూడవచ్చు వ్యాసాలు సోర్సింగ్ మార్గాలపై వివరణాత్మక సూచనలను. వికీపీడియా ఈ విషయాలు సంబంధించిన ఒక పేజీ సృష్టించడం అనుమతించదు. వ్యాపారం కోసం మీ ఉత్పత్తి ప్రకటనలు, వ్యక్తిగత వ్యాసాలు లేదా అసలు పరిశోధన, తగినంత అనులేఖనాల లేకుండా నాన్ నోటబుల్ విషయాలు, ఆర్టికల్ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మీకు సంబంధించిన విషయాలు, ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ మీద దాడులు, న్యాయవాద మరియు వివాదాస్పద విషయాలు, స్థానిక వడ్డీతో వ్యాసాలు, వార్తలు, సంఘటనలు బ్రేకింగ్. ఇక్కడ వికీపీడియాకు మీ వ్యాసం దోహదం చేసే కొన్ని చిట్కాలు ఉన్నాయి. వ్యక్తిగత ఖాతాలను ఉపయోగించి ఒక పేజీని సృష్టించు, సహాయం భర్తీ, ఇలాంటి కథనాలు పనిచేసిన ఒక స్పాన్సర్ తెలుసుకోవడం లేదా వ్యాసంలో విషయాలు ఆలోచనలు సబ్మిట్ చేయండి. ఈ వికీపీడియాలో పేజీ సృష్టించడానికి ఈ క్రింది దశలు. మొదట, మీరు ఇప్పటికే ఉన్న యూజర్ ఉంటే మీ ఖాతాకు సైన్ ఇన్ లేదా మీరు కాదు ఉంటే ఒక కొత్త సృష్టించడానికి. శోధన బాక్స్లో మీ వ్యాసం శీర్షిక టైప్, అప్పుడు గో క్లిక్ చేయండి. మీరు అభ్యర్థించిన పేజీ లేదు ఉంటే అన్వేషణ పేజీ నివేదికలు ఎరుపు వ్యాసం పేరు తర్వాత మీరు పేజీ సృష్టించవచ్చు. అప్పుడు మీరు మీ వ్యాసం సృష్టించడం ప్రారంభించడానికి ఎరుపు వ్యాసం పేరును క్లిక్ చేయవచ్చు. ఇది ఒక ఖాళీ ఎడిటింగ్ విండో తెరుచుకుంటుంది. పేజీ ఎగువన ప్రదర్శించబడుతుంది సూచనలను చదవండి మరియు అప్పుడు ఒక విండోలో కంటెంట్ రాయడం మొదలుపెట్టండి. ఇప్పుడు క్లుప్తంగా పేజీ దిగువన సారాంశం బాక్స్లో మీ మార్పులను వివరించడానికి షో ప్రివ్యూ బటన్పై క్లిక్ చేసి మీ మార్పులను ప్రివ్యూ. మీరు పోల్చి చేయాలనుకుంటే మీరు మార్చివేసింది టెక్స్ట్ మీ మార్పులు, షో మార్పులు బటన్ నొక్కండి. మీరు మీ పని సంతృప్తి ఒకసారి సేవ్ పేజీ బటన్ మీద హిట్ చేయండి. ఇప్పుడు మిమ్మల్ని వికీపీడియాలో ఉపయోగించవచ్చు ఉంటే యొక్క చూసేలా. సరే, స్టెప్ 1, వికీపీడియా హోమ్ పేజీలో మీకు కావలసిన భాషను ఎంచుకోండి. స్టెప్ 2, లాగిన్ పై క్లిక్ చేసి మీ యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేయండి. స్టెప్ 3, మీ ఆర్టికల్ టైటిల్ను అంతకుముందే ఆ టైటిల్ ఆర్టికల్ లేదు అని నిర్ధారించడానికి సెర్చ్ బాక్స్లో మీ ఆర్టికల్ టైటిల్ను టైప్ చేయండి. స్టెప్ 4, ఒకవేళ ఆ పేజీ లేకపోతే ఆర్టికల్ క్రియేట్ స్టార్ట్ చేయడానికి
ఎరుపు రంగులో హైలైట్ అయిన ఆర్టికల్ నేమ్ మీద క్లిక్ చేయండి. స్టెప్ 5. ఒక బ్లాంక్ ఎడిటింగ్ విండో డిస్ప్లే అవుతుంది. విండోలో కంటెంట్ రాయడం ప్రారంభించండి. స్టెప్ 6. మీ ఆర్టికల్ను పబ్లిష్ చేయడానికి సేవ్ పేజ్ ప్రెస్ చేయాలి. మీ పేజ్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మీరు యూట్యూబ్ మరియు వికీపీడియా గురించి చాలా తెలుసు చెప్పగలను. ఒక రిఫ్రెషర్ ఈ సూచించే తెలుసుకుందాం. ఈ వాట్సాప్ ద్వారా మీ స్నేహితులతో మరియు బంధువులతో చాలా దగ్గర సంబంధాలు ఏర్పరచుకోవటానికి ఎన్నో మార్గాలున్నాయి. అక్కా, ఈ వాట్సాప్ అంటే ఏమిటి? వాట్సాప్ అనేది ఉచిత సందేశాలు అనువర్తనం చేయు అప్లికేషన్. అది వినియోగదారులు పంపించే టెక్స్ట్ మెసేజ్లు లేదా మీడియా మెసేజ్లు, ఇంటర్నెట్ డేటా ప్లాన్ ద్వారా లేదా వైఫై ద్వారా ఒకరి ద్వారా ఇంకొకరికి మార్పిడి చేసుకొనుటకు అనుమతిస్తుంది. వినియోగదారులు ఎస్ఎంఎస్లకు ఎటువంటి ఛార్జీలు కట్టనవసరం లేదు. కానీ ఒక కంపెనీ ఈ యాప్ను వాడుకున్నందుకు సంవత్సరానికి ఒకసారి కొద్దిపాటి ఛార్జీలు వసూలు చేస్తుంది. వాట్సాప్ను వాడటానికి ఈ దశలను అనుసరించండి. మొదట మీ స్మార్ట్ఫోన్ లేదా ట్యాబ్లెట్ నందు మెనూను ఎంపిక చేసుకోండి. మీ మెనూలో ప్లే స్టోర్ అను యాప్ను ఎంపిక చేసుకోండి. మీరు ఈ యాప్ నందు కంటెంట్లను ఆన్ స్క్రీన్ ద్వారా యాప్స్, బుక్స్, మూవీస్ మరియు గేమ్స్ వంటి పేజీలకు సంబంధించిన లింకులు కనుగొనవచ్చు. ఇప్పుడు స్క్రీన్ పైన కనబడే ఆప్షన్స్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు సెర్చ్ బార్ నందు వాట్సాప్ అని టైప్ చేయండి. అప్లికేషన్ల జాబితాను పాపప్ చేస్తుంది. అందులో నుంచి సరైన దానిపై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ స్మార్ట్ఫోన్ లేదా ట్యాబ్లెట్ వాట్సాప్ ఇన్స్టాల్ చేయుటకు ఇన్స్టాల్ బటన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు ధృవీకరించడం కోసం మీ ఫోన్ నంబర్ను ఎంటర్ చేయమని అడుగుతుంది. నంబర్ను ఎంటర్ చేసి ఓకే బటన్ నొక్కండి. ఇప్పుడు మీరు కావాలనుకుంటే మీ పేరు మరియు మీ ఫోటో అప్లోడ్ చేసి నెక్స్ట్ బటన్ను క్లిక్ చేయండి. మీ ఫోన్లో నంబర్లు ఉన్న వారి పరికరాల్లో వాట్సాప్ కలిగినచో మీ మొత్తం పరిచయాల జాబితాను వాట్సాప్ స్వతహాగా దిగుమతి చేస్తుంది. మీరు శోధన బార్లో చాట్ చేయాలని భావిస్తున్న వారి పేరు లేదా నంబర్ను ఎంటర్ చేసి వారి కాంటాక్ట్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు పక్కనే మీ స్క్రీన్పై చాటింగ్ బార్ కనిపిస్తుంది. మీరు స్క్రీన్ దిగువన ఉన్న బాక్స్ నందు మీ మెసేజ్ని టైప్ చేయవచ్చు. ఎమోజీలను దిగువ ఎడమ మూలలో వద్ద అందించిన బటన్ను ఉపయోగించి మెసేజ్లో చూపించవచ్చు. కుడి పక్కన దిగువన అందించబడిన బటన్ను ఉపయోగించి ఆడియో సందేశాలను పంపించవచ్చు. ఇప్పుడు వీడియోలు, ఫోటోలు మీ ప్రస్తుత స్థానాన్ని మరియు పరిచయాలను పంపడానికి మీ ప్రాధాన్యత ప్రకారం ఎగువ కుడి పక్కన ఉన్న బటన్పై క్లిక్ చేసి ఎంపికను ఎంచుకోండి. ఇప్పుడు అప్లికేషన్ యొక్క ఇతర లక్షణాలను ఉపయోగించడానికి మీ స్మార్ట్ఫోన్ నందు కుడి లేదా ఎడమవైపు గల బటన్ను క్లిక్ చేసినట్లయితే మీ స్క్రీన్ అక్కడ కనిపిస్తుంది. మీరు ఒక వ్యక్తితో చాట్ ప్రారంభించాలని అనుకుంటే న్యూ చాట్ బటన్పై క్లిక్ చేయండి. ఒక ప్రదేశం నుండి ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మందితో ఏకకాలంలో చాట్ చేయాలంటే న్యూ గ్రూప్ బటన్పై క్లిక్ చేసి ఒక గ్రూప్ను తయారు చేసుకుని చాట్ చేయవచ్చు. ఒకే సందేశాన్ని ఒకటి కంటే ఎక్కువ గ్రహీతలకు ఏకకాలంలో పంపించాలనుకుంటే న్యూ బ్రాడ్కాస్ట్ లిస్ట్ పైన క్లిక్ చేసి పంపించవచ్చు. కాంటాక్ట్ బటన్పై క్లిక్ చేసి కాంటాక్ట్ జాబితాను పొందవచ్చు. మీరు మీ స్టేటస్ అప్డేట్ చేయాలనుకుంటే అప్పుడు స్టేటస్ బటన్పై క్లిక్ చేయండి. పక్కనే ఒక స్క్రీన్ కనిపిస్తుంది. మీరు అప్రమేయంగా ఇచ్చిన హోదా ఎవరైనా ఎంచుకోవచ్చు లేదా మీరు మీ స్వయంగా వ్రాసుకోవచ్చు. మీరు మీ సెట్టింగ్లను మార్చాలనుకుంటే అప్పుడు సెట్టింగ్స్ బటన్పై క్లిక్ చేయండి. పక్కనే ఒక స్క్రీన్ కనిపిస్తుంది.
మరింత సమాచారం కోసం హెల్ప్ బటన్ను క్లిక్ చేయండి. మీ పేరు మరియు మార్చటానికి ప్రొఫైల్ బటన్ను క్లిక్ చేయండి. గోప్యతా సెట్టింగులు మార్చుట కొరకు, సొమ్ము చెల్లించుట కొరకు, మీ మొబైల్ నంబర్ మార్చుట కొరకు, మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న అకౌంట్ శాశ్వతంగా చెరిపివేయుట కొరకు అకౌంట్ బటన్పై క్లిక్ చేయండి. మీ యొక్క చాటింగ్, నోటిఫికేషన్లు మరియు కాంటాక్ట్లకు సంబంధించిన మార్పులకు సెట్టింగ్స్ బార్లో గల చాట్ సెట్టింగ్స్, నోటిఫికేషన్స్ మరియు కాంటాక్ట్స్ బటన్లను ఎంచుకోండి. ఇప్పుడు మీ అంతటా మీరు వాట్సాప్ను ఉపయోగించగలరో లేదో చూద్దామా? తప్పకుండా అక్క. స్టెప్ 1. మీ మొబైల్ ఫోన్ లేదా ట్యాబ్లెట్లో వాట్సాప్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఇది మీ కాంటాక్ట్స్లో వాట్సాప్ ఉపయోగించే వారి లిస్టు ప్రదర్శిస్తుంది. స్టెప్ 2. మీరు చాట్ చేయాలని భావిస్తున్న పేరుపై క్లిక్ చేయండి. ఒక మెసేజింగ్ విండో ఓపెన్ అవుతుంది. స్టెప్ 3. మీ మెసేజ్ను టైప్ చేసి సెండ్పై క్లిక్ చేయండి. స్టెప్ 4. వీడియో లేదా ఫోటో పంపడానికి చాట్ స్క్రీన్పై అటాచ్ ఐకాన్పై క్లిక్ చేయండి. స్టెప్ 5. గ్యాలరీ బాక్స్ ఓపెన్ అవుతుంది. మీరు పోస్ట్ చేయాలనుకుంటున్న వీడియో లేదా ఫోటో ఎంచుకోండి. అప్పుడు ఫైల్ ఆటోమేటిక్గా పంపడం ప్రారంభమవుతుంది. రోహన్, మీరిప్పుడు కమ్యూనికేట్ చేయడానికి ఒక ఆన్లైన్ సోషల్ నెట్వర్కింగ్ సర్వీస్ ఉపయోగించడానికి ఎంత సులభమో చూడగలరు. అయితే ఈ సైట్లు దుర్వినియోగం చేస్తే కనుక చట్టపరమైన సమస్యలు ఉన్నాయి. నిజంగానా అక్క? ఏమిటి ఆ చట్టపరమైన సమస్యలు? సోషల్ నెట్వర్కింగ్ లీగల్ సమస్యలు, ఆన్లైన్ చట్టాలు లేదా లోపాల సంబంధించినవి, వాటి ఫలితంగా సివిల్ మరియు క్రిమినల్ బాధ్యతలు పెరగడానికి దారితీస్తుంది. సోషల్ నెట్వర్కింగ్ మీడియా భారతదేశం యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000, అంటే ఐటీ చట్టం 2000, అది మధ్యవర్తిగా ఉంటుంది. ఈ విధంగా సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ వివిధ చట్టాల కింద శిక్షించే విధంగా బాధ్యులుగా ఉంటాయి. ఉదాహరణకు, సామాజిక నెట్వర్కింగ్ సైట్లు భారతదేశంలో ఆన్లైన్ కాపీరైట్ ఉల్లంఘనల సహా ఆన్లైన్ ఐపీఆర్స్ ఉల్లంఘనకు బాధ్యులుగా ఉంటాయి. ఇవి సోషల్ మీడియా వాడకానికి సంబంధించిన కొన్ని చట్ట విరుద్ధ కార్యకలాపాలను, భావ ప్రకటన స్వేచ్ఛపై సెర్చ్ మరియు నిర్బంధ సమస్యలు, కాపీరైట్ ఉల్లంఘన మరియు ఇతర మేధో హక్కులు ఉన్నాయి. వ్యక్తిగత ప్రచారం మరియు ప్రైవసీ హక్కుల ఉల్లంఘన, అసభ్యమైన లేదా పరువు నష్టం కలిగించే కంటెంట్ లేదా ప్రకటనలు, కమ్యూనికేషన్ సర్వీస్ ద్వారా ప్రమాదకర సందేశాలను పంపితే పనిష్మెంట్. భారత రాజ్యాంగం ఐటీ చట్టం సెక్షన్ 66A కింద కొన్ని నియమాలు మరియు నిబంధనలు ఉన్నాయి. నియమాలు ఉల్లంఘించినట్లయితే శిక్షలు ఈ కింది విధంగా ఉన్నాయి. ఒక కంప్యూటర్ వనరు లేదా కమ్యూనికేషన్ డివైస్ ద్వారా ఎవరైనా వ్యక్తి పంపిస్తే, అవమానకరమైన లేదా భయంకరమైన అక్షరం కలిగి ఉన్న ఏ సమాచారమైనా, మోటుగా ప్రమాదకరమని లేదా భయంకరమైన పాత్ర కలిగి ఉన్న ఏ సమాచారం, అతనికి తెలిసిన ఏ సమాచారం అయినా అసత్యం కాని, కోపానికి, అసౌకర్యం, ప్రమాదం, అవరోధం, అవమానంగా, గాయం, నేర బెదిరింపులు, శత్రుత్వం, ద్వేషం, దీనివల్ల ప్రయోజనం కోసం కంప్యూటర్ డివైస్ లేదా కమ్యూనికేషన్ పరికరం ఉపయోగించడం ద్వారా. అక్క, మనం ఒక స్మార్ట్ ఫోన్ లేదా ట్యాబ్లెట్ నుండి చాలా పనులు చేయగలనని తెలియదు. ఇది చాలా అద్భుతంగా ఉంది. అవును రోహన్, ఇప్పటి వరకు మీరు మెసేజింగ్ సేవల గురించి చాలానే నేర్చుకున్నారు. ఇప్పుడు ఈ యాక్టివిటీలో పాల్గొనండి.